ఇక వాతావరణ సంక్షోభం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కొన్ని దేశాలకు ఇది మరణ శాసనంగా పరిణమిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఐక్యరాజ్య సమితి హెచ్చరించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఐరాస భద్రతా మండలిలో జరిగిన చర్చ సందర్భంగా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఈ విషయంపై కీలక ప్రసంగం చేశారు. భారత్ సహా అనేక దేశాలకు ఆయన హెచ్చరికలు చేశారు. వాతావరణ సంక్షోభంతో సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇది సామూహిక అవసరాలకు దారి తీసే ఆస్కారం ఉందన్నారు. లండన్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, బ్యాంకాక్ నుంచి బ్యూనస్ ఎయిర్స్ దాకా ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయని యుఎన్ సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు. సుమారు 100 కోట్ల మందికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో సముద్ర మట్టాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల తీర ప్రాంతాల్లో సముద్ర మట్టాల పెరుగుదల సగటు రేటు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని గుటెరెస్ చెప్పారు. టెంపరేచర్ 2 డిగ్రీలు పెరిగితే సముద్ర మట్టాల పెరుగుదల డబుల్ అయ్యే అవకాశం ఉందని గుటెరెస్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే బంగ్లాదేశ్, ఇండియా, నెదర్లాండ్ లాంటి దేశాలు ప్రమాదంలో పడినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఖండంలోని ప్రధాన నగరాలు తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న పర్యావరణ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. లేదంటే ఆయా దేశాలకు మరణశిక్షలా పరిగణించే ఆస్కారం ఉందని తేల్చి చెప్పారు. గతేడాది ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ సంస్థ ఓ నివేదికను వెల్లడించింది. అందులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. 8 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తేలింది. దీంతో 1993తో పోలిస్తే సముద్ర మట్టాల పెరుగుదల రేటు రెట్టింపైందని నివేదికలో స్పష్టమైంది. ఐరాస హెచ్చరికల నేపథ్యంలో భారత్ సహా అనేక దేశాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.